Right. Welcome back to the debate. Dr. Rakesh Kumar garu, sorry, very long break. So, chusaru kada, ante professor garu opinion ano, lekapothe dayakar garu opinion ano, kaadu. Ivval Telangana samajamlo jarugutunna charcha idi. Of course, adi adhikara party ki adi nachakapochu, lekapothe men chestunna correct anipinchukochu. Anyway, so deeniki meeriche samadhanam kavachu, lekapothe vivarana kavachu, whatever. Em cheptaru? గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు అబద్ధాలని ధైర్యంగా చెప్పగలుగుతాను సార్. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే 3వ తారీఖు నుంచి అండి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు కూడా డైలీ ఎవరైతే విజిటర్స్ ఉంటారో, నేను ఒక్కరోజు చెప్తున్నా సార్, ఎందుకంటే ఈ రోజు లెక్క రాలేదు, మీరు అడిగేసారు. నేను వచ్చిన విజిటర్స్ 591 మంది విజిటర్స్ వచ్చారు సార్, ఏదైతే సెక్రటరీ. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి 11 o'clock అఫీషియల్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది సార్ సెక్రటరీ. 3 to 5 వరకు ఎవరైతే జనరల్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఎంట్రీ చేస్తారు. డైలీ మినిమం 350 మెంబర్స్ అయితే తప్పకుండా వస్తున్నారు సార్, 350+ వస్తున్నారు. ఇది విజిటర్స్, మొత్తం విజిటర్స్ చెప్తే ఈ రోజు వరకు కూడా వచ్చింది. ఎక్కడ కూడా 600 తగ్గలేదు సార్, 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మొత్తానికి మొత్తం కూడా తెలంగాణ సెక్రటరేట్ లోకి ప్రజలందరూ వస్తున్నారు, పాసులు తీసుకొని అందరి కలవడం జరుగుతుందండి. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి సార్, ఈరోజు ప్రజలు ఏ కష్టాలు కూడా రాకుండా ఉండడానికి ధర్మఘటనలు అవసరం లేదు సార్, ధర్మాత్మకంగా పరిపాలన సాగితే చాలు సార్. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగాన్ని అంటే మరొకసారి వేగవంతం చేయడానికి చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, లేకపోతే రైతు బంధు, రైతు బీమా, ధాన్యాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, లేకపోతే పంట నష్టపోతే 10,000 రూపాయలు కావచ్చు, ఇట్లా అన్ని పనులన్నీ కూడా ఎవరు కూడా సెక్రటరీ రాకుండానే, ఎవరు ఎవరిని ధర్మగంటలు మోగించకుండానే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే కావాలో వాటి అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఇప్పటి వరకు ఏదైతే ఆరోపణలు చేశాం, ఏదైతే సెక్రటరీ కట్టడం వాస్తువ లేకపోతే ఇంకా పూజన అనేది కాకుండా, ఎస్ తప్పకుండా ఒక న్యూ సెక్రటరీ కట్టుకోవాల్సింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సెక్రటరీట్ లో మీరు చూసారు. ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా అంటే, అంబేద్కర్ విగ్రహం గురించి కూడా ఇంతకుముందు పెద్దలు దయాకరాన్న మాట్లాడారు, నేను ఒకటే చెప్తున్నా, ఒక కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెడితేనే అక్కడ మంత్రి గారి ఇల్లు కాలిపోయిందండి, కానీ ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ చరిత్ర. ఒక సెక్రటరేట్ కు మొత్తం రాష్ట్రానికి పాలన అందించేటువంటి ప్రాంతానికి అంబేద్కర్ గారి గౌరవ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ చరిత్ర అండి. తెలంగాణ ఆ ధైర్యం ఆ సాహసం ముఖ్యమంత్రి గారు చేపట్టే కదా మనం దాని గురించి. అంబేద్కర్ గారు పేరు పెట్టుకోవడానికి ధైర్య సాహసాలు ఎందుకండి? తప్పకుండా సార్, ఒక కోనసీమ జిల్లాకు పెడితే ఏం జరిగింది సార్? అక్కడ కోనసీమ జిల్లా రాజకీయం, రాజకీయం గురించి మీకు తెలియదులే, కోనసీమ జిల్లాలో జరిగిన రాజకీయం గురించి తెలియదు, దాన్ని వదిలేయండి. కాదు సార్, నేను ఒకటే అంటున్నా, సెక్రటరేట్ కు పేరు పెట్టాం, ఈరోజు సెక్రటరేట్ లకు ఎంట్రీ ఇచ్చాం, ఎవరు ఆగారో చెప్పండి సార్. నేను ఎందుకంటే ఈ రోజు నిన్న నేను అనేది దానికి ధైర్యం సాహసం అవసరం, అంబేద్కర్ గారు పేరు పెట్టుకోవడం అనేది ప్రేమతో పెట్టామని చెప్పండి సరిపోతుంది. భారతదేశం మొత్తంలో ప్రేమతోనే పెట్టాం సార్, అదే సరిపోతుంది అంటున్నా. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా నెలకొల్పారా? మేము నెలకొల్పాం సార్, దానికి వాళ్ళు సన్మానిస్తే కూడా తప్పంటే మేము ఏం చేయలేం కదా. ఇప్పుడు అంబేద్కర్ లేదు, నేనేమంటున్నా అంటే సన్మానించారు బ్రిటన్ లో అంటే తప్పకుండా వాళ్ళకు అది గొప్ప విషయంగా కనిపించింది. ప్రధానమంత్రి భారత సంతతి వాడే కాబట్టి ఇది కూడా ఉంటది, చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి సర్వరోగాలకు అదే మందు, అదే చెప్తామా అని అంటే కాదు కదా. ఏదైతే సెక్రటరేట్ లో ఎంట్రీ లేదని చెప్పారో ఆ సెక్రటరేట్ లోకి ఎంట్రీ ఉంది, ఆల్రెడీ నేను 599 చేస్తున్నటువంటి వాళ్ళు అంటే మీ దగ్గర దాకా చేరుకోలేదు సార్. నిజం చెప్పులు తడుక్కునేంత లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అన్నట్టు. చెప్పులు కానీ నిజానికి చెప్పులు కాదు, నిజానికి అసలు తిరుగుతుంది. నిజం కాదు రాకేష్ గారు, నిజము బేర్ ఫుట్ తోనే తిరుగుతుంది, అబద్ధమే మంచిగా షూస్ వేసుకొని మంచిగా ఉన్నది. కానీ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, యా డెఫినెట్గా వస్తున్నారు, 500 మందో 400 మందో 600 మందో వస్తున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే మంత్రుల అనుచరులు, లేకపోతే మీలాంటి కాస్త పేరున్న నాయకులు, లేకపోతే మీలాంటి వాళ్ళ కార్యకర్తలు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే,
మేము మాట్లాడే వాళ్ళు, నేనైనా కోదండరామ్ గారిని ఎవరైనా రోజు 10,000 మంది తీసుకురండి, చూపించి పంపించండి అని ఎవరు అంటలే, సాధ్యం కూడా కాదు. కానీ గేట్ దగ్గర ఆపేస్తున్నారే, ఎవరన్నా రోడ్డు పోయేటోళ్ళు అరే ఒక రౌండ్ వేసేస్తా పోయారంటే నో ఛాన్స్. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారు, ఈ రాష్ట్ర పార్టీల వాళ్ళకి, ఈ రాష్ట్ర పార్టీల అధ్యక్షులకి, కోదండరామ్ లాంటి వాళ్ళకే అక్కడ ఎంట్రీ లేకపోతే ఇక అది ఏమనుకోవాలి దాన్ని? అందరికీ సార్, ఎవరికి ఎంట్రీ లేకుండా లేదు సార్, మీకు సామాన్యులకు కూడా పాస్ ఇస్తున్నారు. అదే మీ ఎదురుగా ఉన్నాడు కోదండరామ్ గారు, మీ ఎదురుగా ఉన్నారు, మాట్లాడండి ఆయనతో, ఆయన చెప్తున్నారు కదా. నేను చూసిన కాదు, ఆ రోజు నేను చూసిన మేమందరం వార్తలు కవర్ చేసాం, కోదండరామ్ గారు రానివ్వలేదు. నో ఒక మాట చెప్పనిస్తారా? చెప్పండి. ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చింది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేయడానికి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేయాల్సింది సెక్రటరియట్ లో కాదు, అక్కడ ఎంఐడిసి మున్సిపల్ డిపార్ట్మెంట్ అని చెప్పి పంపించడం జరిగింది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరు ఎవరిని కలవడానికి వచ్చినా గానీ అక్కడ వాళ్ళు అవైలబుల్ ఉంటే తప్పకుండా సార్. నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని ఎవరు ఎక్కడ కలవడానికి వస్తే వాళ్ళు కలవడానికి అవకాశం ఇస్తారు సార్. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇంకా అక్కడ నుంచి మసాబ్ ట్యాంక్ నుంచి షిఫ్ట్ అవ్వలేదు, అక్కడే ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినారు ఆయన. పోలీసులు అటు నుంచి తీసుకుపోయి అక్కడ వదిలేసి వచ్చారు. అదే కదా మీరు చెప్తున్నది. రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర వినండి రాకేష్ గారు, యువర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన. వినండి సార్ ఒక మాట సార్, నేను ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రేవంత్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కోదండరామ్ గారు, సంబడి ఎల్స్. కానీ ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, హానరబుల్ ఎంపీ, ఆయన వస్తే కనీసం ఎందుకు వచ్చారు అనేది పక్కన పెట్టండి. వచ్చారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటది కదా సెక్రటేరియట్ లో, షిఫ్ట్ అయినా అవ్వకపోయినా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయితే ఉంటాడు కదా సెక్రటేరియట్ లో, మంత్రి గారి కార్యాలయం అయితే ఉంటది కదా సెక్రటేరియట్ లో. మంత్రి గారు పోయి వాట్సాప్ ట్యాక్లో కూర్చుంటుండా? కాదండి, సమాచార శాఖ మంత్రి గారు పోయి వాట్సాప్ ట్యాక్లో కూర్చుంటుండా? అట్లెట్లుంటుందండి? ఒక ఎంపీ గారు వచ్చినప్పుడు మినిమం కట్టసీ కదా, లెట్ హిమ్ కమ్, అరే రానివ్వండి, లోపలికి రానివ్వండి. ఎవరు వచ్చినా కంపల్సరీ వెల్కమ్ చేస్తుంది.